జిల్లాల్లో కోతులకు కుని సెంటర్లు, కుటుంబ నియంత్రణ సెంటర్లు. రాష్ట్రంలో కోతుల సంఖ్యను ఈ కోతులను చూసినంత ప్రేమగా మనసులను చూసినా అయిపోవు. రాష్ట్రంలో కోతుల సంఖ్యను కట్టడి చేసేందుకు జిల్లాకు కోతుల కుటుంబ నియంత్రణ కేంద్రం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో వీటిని పెట్టాలని యోచిస్తోంది. ఒక్కో సెంటర్కు 1.65 కోట్లు కేటాయించాలని సర్కారు వ్యవసాయ శాఖ కోరింది. ఇప్పటికే నిర్మల్ జిల్లాలో ఓ సెంటర్ అందుబాటులో ఉండగా మరో 9 నుంచి 12 సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. సర్కారు నుంచి పర్మిషన్ రాగానే వెటర్నరీ డాక్టర్లను హిమాచల్ ప్రదేశ్కు పంపించి కోతుల కుటుంబ నియంత్రణ సర్జరీలో ట్రైనింగ్ ఇప్పించాలని చెప్పి భావిస్తూ ఉన్నారట. ఇప్పుడు ఇలా ఏంటంటే, కానీ వాస్తవానికి చూడు, ఈ కోతులకు నియంత్రణ ఆపరేషన్, నార్మల్ డెలివరీ తప్ప కోతికి ఆపరేషన్ చేసి డెలివరీ అయితే మనుషులకే నార్మల్ డెలివరీలు, ఏ జంతువు కూడా నార్మల్ డెలివరీ ఉంటాయి. ఆ ప్రొసీజర్ ఏడు ఉండదు, మనకే సిజేరియన్. కోతికి, కుక్కకు, దేనికి, అసలు ఆవుకు, బర్రెకు దేనికి కూడా ఆపరేషన్ లేదు. కాలి మనుషులకు మాత్రం, ఎందుకంటే మనుషులకు భయాలు ఎక్కువ, మనుషులకు ప్రాణం మీద తీపి ఎక్కువ. కానీ కోతులకు అట్లుండదు కదా. కోతుల దగ్గర నుంచి నార్మల్ డెలివరీ ఎట్లా చేస్తారు, ఆపరేషన్ చేసి డాక్టర్లు అడిగి తెలుసుకోవాలి, నార్మల్ డెలివరీ ఎట్లయితురమ్మా అని చెప్పి వాటిని అడుగురు. కోతి డాక్టర్ని అడగాలి, చెప్పేస్తారు. కోతుల దాంట్లో కూడా కాన్పు చేసేది ఉంటుండొచ్చు, అందులో కూడా మంత్రశాని. కానీ ఒక కోతి చచ్చిపోతే మొత్తం కోతులన్నీ వస్తాయి, కోతులన్నీ వస్తాయి. ఆ కోతిని తీసుకుపోయి గుంత తీస్తాయి, గుంతలో పెడితే పోయి స్నానం చేస్తాయి, అంగళారుస్తాయి, దుంపుతాయి. అవును, అలా